हेलो यूट्यूब वेलकम टू कुकिंग बाहुबली। ఈ రోజు నేను చేసే రెసిపీ హోమ్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ముక్క అనేది బాగా కుకే రైస్ అనేది పొడి పొడిగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం। నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ 1/2 కేజీ తీసుకున్నాను। బిర్యానీకి ఎప్పుడు కూడా కొంచెం పెద్ద ముక్కలు ఉంటే బాగుంటుంది। ఇప్పుడు మనం చికెన్ ని మారినేట్ చేసుకోవడానికి ముందుగా చికెన్ ని వాష్ చేసిన తర్వాత ఇందులో salt కొంచెం పసుపు 2 స్పూన్స్ కారం 1/2 స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ చికెన్ మసాలా 1 నిమ్మచెక్క రసం అలానే కర్డ్ అనేది 2 స్పూన్స్ వేసుకోండి। కర్డ్ అనేది కొంచెం థిక్గా ఉంటే గ్రేవీ అనేది టేస్ట్ వస్తుంది। ఫైనల్ గా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మారినేట్ చేసుకోండి। ఇలా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని నైట్ అంతా కూడా ఫ్రిజ్ లో పెట్టుకుంటే చాలా టెండర్ గా ఉంటుంది చికెన్। ఒకవేళ మీకు టైం కుదరకపోతే 4 అవర్స్ ముందైనా సరే దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు పెట్టుకుంటే చికెన్ అనేది మీకు స్మెల్ రాకుండా చాలా టేస్ట్ గా ఉంటుంది। దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాం। ఒక 3 ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి। ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవడానికి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి। అలానే బిర్యానీ చేసుకునే 1/2 అవర్ ముందు బాస్మతి రైస్ అనేవి నానబెట్టుకోండి। ఇక్కడ 1/2 కేజీ చికెన్ కి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను। అలానే బిర్యానీ స్పైసెస్ కూడా 1.5 గ్లాస్ కి 6 లవంగాలు, 6 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, 1 స్టార్, కొంచెం జావత్రి, 2 మరాఠీ మొగ్గలు, అలానే 3 బిర్యానీ ఆకులు। ఇంగ్రీడియన్స్ అన్ని రెడీగా ఉన్నాయి। ఇప్పుడు మనం దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ చేసుకోవాలి। దానికోసం మీరు ఎందులో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు తీసి పెట్టుకోండి దమ్ పెట్టుకోవడం కోసం। ఇప్పుడు మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనకి చికెన్ అనేది ఉడకడానికి ఒక 20 మినిట్స్ అన్న పడుతుంది। ఇలా మూత పెట్టి ఉడికించుకోండి। 20 మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది। కొంచెం ఆయిల్ అనేది పక్కకు తీసి పెట్టుకుంటే మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోయినా లేకపోతే సాఫ్రాన్ లేకపోయినా సరే ఈ ఆయిల్ వేసుకుంటే న్యాచురల్గా రైస్కి యెల్లో కలర్ అనేది వస్తుంది। ఇప్పుడు మనకి చికెన్ అనేది చాలా బాగా కుక్ అయిపోయింది। ఇలా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే మనం చికెన్ని దించేసుకోవాలి। ఇప్పుడు మనం బాస్మతి రైస్ని కుక్ చేసుకోవడం కోసం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని యాలకులు అనేవి మనం ఇలా దంచి పెట్టుకోవాలి। అన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। బిర్యానీ స్పైసెస్ అనేవి ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇక్కడ 1.5 గ్లాస్కి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను। ఇప్పుడు మనం ఈ వాటర్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి। మన ఉప్మాలో వేసుకునేటట్టుగా సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోకూడదు, కొంచెం తక్కువ వేసుకోవాలి। వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వాటర్ డ్రైన్ చేసి వేసుకోవాలి। మనకి రైస్ అనేది ఎక్కువగా కుక్ అవ్వకూడదు, దానికోసం మీరు రైస్ అనేది ఒక 60% అనేది ఉడికిన తర్వాత 1 మినిట్కి ఒక్కసారి రైస్ని టేస్ట్ చేసి చూడండి। దాన్ని బట్టి మీకు రైస్ అనేది మెత్తగా ఉడికిందో నార్మల్గా ఉడికిందో తెలిసిపోతుంది। అలానే మీరు దాన్ని బట్టి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు మన దమ్ బిర్యానీ కోసం 90% అనేది రైస్ ఉడకాలి, అంటే ఇంకొక 1 మినిట్లో మనం కట్టేస్తాము అన్నప్పుడు దించేయాలి। ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవడానికి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీలోన ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్ కింద వేసుకోవాలి। అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఇందాక మనం ఆయిల్ తీసుకున్నాం కదా గ్రేవీలో నుంచి, అది కూడా ఈ లేయర్ మీద ఇలా వేసుకోండి। ఇప్పుడు మనం మిగిలిన రైస్ని సెకండ్ లేయర్ కింద వేసేసుకుందాం। ఇలా రైస్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకుంటే మనకి దమ్ పెట్టడానికి బిర్యానీ రైస్ అనేది రెడీ। చికెన్ బిర్యానీకి దమ్ పెట్టడానికి ఇలా ఏదైనా పాడైపోయిన ప్యాన్ ఉంటే మీ దగ్గర పెట్టుకొని దాని మీద మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీని పెట్టుకొని మూత అనేది బయటికి ఆవిరి వెళ్ళకుండా ఇలా క్లోజ్ మూత పెట్టుకొని
ఒక గిన్నెలో వాటర్ వేసి ఇలా ఏదైనా మూత మీద వెయిట్ పెట్టండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మంట అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 మినిట్స్ ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఫోర్క్ పెట్టి సైడ్ నుంచి చెక్ చేసుకోండి వాటర్ ఉందా లేదా అని. 20 మినిట్స్ తర్వాత యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్టీ రెసిపీని. అలానే ఎలా వచ్చిందో కామెంట్లో కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుకింగ్ బాహుబలి.